బ్రదర్ నవీన్ గారి మరిన్ని ఆత్మీయ సందేశంలో వినుటకు గాస్పల్ వే టు లైఫ్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి ప్రార్థన చేసుకుందామండి ప్రేమ నమ్మకంలో పర్లోకముందన్న మా కన్నా తండ్రి మీ దివ్యమైన వాక్కులు ధ్యానించుకోవడానికి సజీవులుగా మమ్మల్నించి మీ సన్నిధానానికి మమ్మల్ని తీసుకుని వచ్చారు తండ్రి ఈరోజు కూడా మీ పరిశుద్ధ వాక్కుల ద్వారా మాతో మాట్లాడండి మీ పిల్లలుగా మమ్మల్ని ముద్రించుకున్న దేవా మీ జ్ఞాపకాలు నాయన మీ ముద్రలు మా శరీరం అందు వేసుకుని తండ్రి ఈ శరీరాన్ని మీ కొరకు వాడగలిగే సామర్థ్యాన్ని మాకు ప్రసాదించండి మీ దీనదాసు నన్ను కృపలో జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి మాకు ఆనందమును మా ద్వారా మీకు మహిమను తెచ్చుకునమని క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తూ నా తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియమైన దేవుని అడారా దేవుడిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి పరలోకమందున్న తండ్రి అనే దేవుణ్ణి గనపరుస్తూ మన రక్షకుడైన క్రీస్తు వారి ద్వారా కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను అదే రీతిగా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లని మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను ఈరోజు కూడా ఒక చక్కటి అంశాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానించుకుందాం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు తినే ఆహార పదార్థాల దగ్గర నుంచి మనుషుల మధ్య ఉన్న బంధాల వరకు మనిషి చెడిపోయాడు కాలం చెడిపోయింది అని మనిషి మాట్లాడుకుంటూ ఉంటుంటాడు ఒకప్పటి రోజులు కావండి ఈ రోజులు ఒకప్పుడు తిన్న తిండి కాదండి అని ఈరోజు చాలామంది మాట్లాడుతుంటుంటారు నిజమే ఒకప్పుడు తిన్న తిండి ఈరోజు తినట్లేదు మన పూర్వీకులు ఎక్కువ కాలం బ్రతికారు మన తాత ముత్తాతలు ఎక్కువ కాలం బ్రతికారు మన తండ్రులు పర్వాలేదు మనం కాస్త పర్వాలేదు మన పిల్లల పరిస్థితి గడ్డు పరిస్థితి వాళ్ళ పిల్లల పరిస్థితి మరీ గడ్డు పరిస్థితి అన్నట్టుగా మన కళ్ళ ముందు కనపడుతుంటుంది ఎందుకు అని జాగ్రత్తగా మనం ఆలోచిస్తున్నప్పుడు మనిషి తింటున్నాడు తిండి కొదవలేని ఈరోజు విపరీతమైన తిండి దొరుకుతుంది ఒకప్పుడు తిండి తిండి లేని పరిస్థితి ఈరోజు భోజన పదార్థాలు ఎక్కువైపోయాయి కరువు లేదు అన్నట్టుగా మన కళ్ళ ముందు కనపడుతుంది కానీ తినే తిండిలో సహజత్వం లేకుండా మన కళ్ళ ముందు కనపడుతుంది తినడానికి తింటున్నాం కానీ సహజమైన గుణాలు ఏవైతే ఆ తినే ఆహారంలో ఉండాలో అవి శరీరానికి చాలా అవసరము శరీరానికి కావలసినటువంటి పోషకాలు మనం తినే తిండి ఇవ్వలేకపోతుంది అని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం అందుకనే పోషక ఆహార లోపము అనేది చంటిబిడ్డల దగ్గర నుంచి వృద్ధుల వరకు మన కళ్ళ ముందు కనపడుతుంటుంది ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు ఈ పోషకాహార లోపాన్ని తీసివేయడం కోసం అంగన్వాడీ సెంటర్స్ను ఏర్పాటు చేసి చంటి బిడ్డలకు గర్భవతిగా తల్లిన్నప్పటి నుంచే పాలు గుడ్డిస్తూ ఆ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకు కావలసినటువంటి పోషక విలువలు కలిగిన పదార్థాన్ని ఇస్తూ ఆ తల్లిని బిడ్డను ప్రభుత్వమే కొంత పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఇస్తూ పోషిస్తున్న పరిస్థితి మనకు అలా ముందు కనపడుతుంటుంది అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం కావాలంటే మనం తిండి తిన్నప్పటికీ తిండిలో సహజ గుణాలు లేకపోవడం వల్ల ఈరోజు మనిషి సత్తువ లేకుండా తయారవుతున్నాడని మనకు అర్థమైపోతుంది దేవుని వరద అందుకని చాలాసార్లు మనం వాడుకునే ఆహార పదార్థాలు మనం చూస్తున్నప్పుడు చూడండి చింతపండు అంటాం కానీ చింతపండు దేనికి చిహ్నం చింతపండు పులుపుకు చిహ్నం కానీ చింతపండులో పులుపు ఉండట్లేదు కారము అనగానే కారానికి చిహ్నం కారం కారం ఉండట్లేదు ఏమండి ఉప్పు అనగానే కషం ఉండాలి ఉప్పులో కషం ఉండట్లేదు పంచదారలో తీపు ఉండట్లేదు ఏమండి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు సహజమైన లక్షణాలు వాటిలో ఎందుకు ఉండడం లేదు ఏం జరుగుతుంది మనిషి సహజత్వాన్ని కోల్పోతున్నాడు తినే ఆహార పదార్థాలను బట్టి అని మనకు అర్థమైతే ముందు ఆహార పదార్థాలనే సహజత్వం కోల్పోయింది అని మనకు కనబడాలి అందుకని మార్కెట్లోకి వెళ్ళి ఒక యాపిల్ కొనండి చక్కగా పండిన ఒక ఆకారంతో మన కళ్ళ ముందు నిగనిగలాడుతూ కనపడుతుంది యాపిల్ కానీ తీరా దాన్ని తీసుకొని వచ్చి కట్ చేసుకొని తిందామంటే పుల్ల పుల్లగా ఉంటుంది యాపిల్ స్వీట్ ఉండాలి కదా ఇదెందుకు పులుపుగా ఉంది అంటే పైన పండినట్టుగా ఒక రంగునే దారి తప్ప లోపల అది పచ్చిగానే ఉంది అంటే ఒక యాపిల్లో ఉండే సహజ గుణము లేదు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది యాపిల్ తింటే డాక్టర్ అన్నాడు ఒకప్పుడు యాపిల్ తింటే బలం అండి అన్నాడు అసలు ఈరోజు యాపిల్ తింటే బలపడేవాడు ఎవరు ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు ఒక అరటి పండును తీసుకోండి పశు పచ్చ ఆకారంలో మనకు బయట బండి మీద కనపడుతూ ఉంటాయి తీరా తీసుకొని తిందామంటే అది పచ్చిగానే లోపల ఉంటుంది అంటే సహజ గుణము అరటి పండులో లేదు అన్నట్టుగా మనకు కనపడుతుంది అంటే ఒక పదార్థం పుట్టిన దగ్గర నుంచి అది మనిషి తినడానికి అవసరమైన దశ వరకు మనిషి ఏం చేస్తున్నాడంటే తన స్వహస్థాలతో కెమికల్స్ యూజ్ చేసి దాన్ని పండించడానికి మనిషి ఇష్టపడుతున్నాడు అంటే త్వరితగతిన పంట రావాలి త్వరితగతిన పంట రావాలి దాన్ని పండే కాలం అంటూ ఒకటి ఉంది ఈ కాలం వరకు అది పండితే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అది తిన్నవాడు అని మనకు అర్థం కావాలి మన పూర్వీకులు త్వరితగతిగా ఏ పంటను పండించలేదు అది ఎప్పుడు పండుతుందో అప్పుడు తీసుకుని తినేవాడే తప్ప అందులో వీడి అస్తం వేసేసి దాన్ని త్వరగా పండించినటువంటి పరిస్థితి లేదు దేవుని వల్ల ఎప్పుడైతే మనిషి త్వరితగతిన పండించాలని మనిషి ఆశాజీవిగా మారిపోయాడు అక్రమార్కుడిగా మారిపోయాడు స్వప్రయోజకుడిగా మారిపోయినటువంటి స్థితి ఎప్పుడైతే వచ్చేసిందో తినే ఆహార పదార్థాలను కల్తీ చేయడం అనేది మనిషి ప్రారంభించాడు దేవుని వల్ల కల్తీ ప్రపంచాన్ని మన చుట్టూ సృష్టించుకున్నాడు నేను బాగుంటే చాలనుకుంటాడు ఎదుటివాడు ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటాడు కానీ ఇదిగో ఈరోజు మనిషి బ్రతకడానికి ఏదో ఒకటి తిని బ్రతకాలంటున్నప్పుడు నీవు తయారు చేసే వస్తువులను కల్తీ చేస్తున్నప్పుడు ఈరోజు నువ్వు తింటున్న తిండికి సంబంధించిన వస్తువులు మరొకడు కూడా కల్తీ చేసి పంపిస్తున్నాడు అది మనకు అర్థం కాదు కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలంటే ఇది ఒక సహజత్వాన్ని కోల్పోయింది సహజత్వాన్ని కోల్పోయింది ఈరోజు మనం తినే ఆహారం అంటున్నాం దేవుని వరలు ఈరోజు చికెన్ అని మనం తింటాం దేవుని వరల చికెన్ అనగానే ఓ రెండు కేజీల కోడిని తెచ్చుకున్నాం అనుకోండి మార్కెట్కి వెళ్ళి రెండు కేజీలు ఉందండి అని నువ్వు ఆనందపడిపోతుంటావు కానీ నువ్వు తెచ్చుకున్న ఆ చికెన్ దాని వయసు తెలుసా తెలిసాకోటిది కేవలం ఒక నెల రోజులు లేకంటే నలభై ఐదు రోజులు మాత్రమే అంటే నలభై ఐదు రోజుల్లోనే ఇదిగో ఒక కేజీ రెండు కేజీల ఆకారంతో ఒక కోడిని కళ్ళ ముందు కనపడగానే అది కోడి అనుకుంటున్నావు కానీ ఏం జరుగుతుందో తెలుసా అది కోడి కాదు కోడి పెల్లది అంటే పిల్లనే రెండు కేజీలు చేసేసాడు చూశారు నలభై రోజుల్లో ఏం చేసి ఉంటాడు మనం చాలా బాగా ఇష్టంగా కదా లెగ్ పీస్ అంటాం కానీ అది రెండు కేజీలు అవ్వడానికి ఆ లెగ్గుకే వాడు వాడాడు ఇదిగో మెడిసిన్ వాడాడు లెగ్గుకెక్కిచ్చాడు రెక్కల కింద ఎక్కిచ్చేశాడు ఆ ఇంజెక్షన్స్ తీసుకున్నటువంటి ఆ కోడి పిల్ల ఒక కోడి పెద్దగా ఆకారంగా మన కళ్ళ ముందు కనపడగానే చికెన్ తెచ్చుకొని మనం ఆనందంగా తింటుంటాం కానీ నువ్వేం తింటున్నావు తెలుసా సహజమైనటువంటి సహజమైన రోజులలో ఎదగినటువంటి కోడిని కాదయ్యా ఒక పిల్లని తింటున్నావు అది ఎప్పుడైతే ఆ యొక్క మందులు శరీరం మీద దాని ప్రభావం చూపినప్పుడు మందుల ప్రభావం అది ఒక పిల్లగా ఉన్నది రెండు కేజీల ఆకారంతో వచ్చింది మనం అనుకుంటాం చికెన్ సంతోషంగా తెచ్చుకొని తింటాం ఈరోజు మానవ ప్రపంచం కూడా ఓబకాయంతో కొట్టుమెట్టాడుతున్నారు అని మన జాగ్రత్తగా అర్థమైతే అధికమైనటువంటి దారుఢ్యంతో కొట్టుమిట్టాడుతున్నారని మనకు అర్థమైతే ఈరోజు ప్రతి ఒక్కరూ వెయిట్ తగ్గడం కోసం ఇదిగో జాగింగ్ అని వాకింగ్ అని జిమ్కి వెళ్ళడం ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే అసలు ఎందుకు వెయిట్ తగ్గాలి ఎందుకు వెయిట్ పెరిగావు వెయిట్ ఎందుకు పెరిగాడు మనిషి తినే తిండిని బట్టి వెయిట్ పెరిగాడు తినే తిండిని బట్టి రెండు కేజీల కోడి అని తింటున్నాడు తినగానే ఏమైపోతున్నాడు అది పిల్లగా అనేది కోడిగా మారడానికి ఇదిగో ఇంజక్షన్స్ దానికి వాడాడు దాన్ని పెంపకదారుడు అని మనకు అర్థమైతే అదే చికెన్ తెచ్చుకొని మనం వండుకొని తింటున్నప్పుడు దాని శరీరంలో ఆ మాంసములో నిక్షిప్తమై ఉన్న ఆ మందు తాలూకు ప్రభావము దానిని తిన్న తర్వాత ఏమైపోతుందంటే అది మన శరీరం మీద కూడా ప్రభావాన్ని చూపెడుతుంది ఆ తినగానే మనం కూడా ఏమైపోతున్నాం అలా ఉవిపోతుంటున్నాం దేవుని వారాలు మనకు అర్థం కాదు బలే అయిపోతున్నాడు మామిడి బొద్దుగా అనుకుంటున్నాం కానీ ఏం జరిగిందో మనకు తెలియదు మావుడు బలి లావైపోతున్నాడు బొద్దుగా అయిపోతున్నాడు మావుడు బాగా ఆరోగ్యంగా చూడటానికి ఆకారం బొద్దుగా ఉంది కానీ లోపలొట్టే డొల్లా ఏం లేదు నడవలేడు ఉరకలేడు మాటలేడు ఏటండి ఎలా అయిపోయాడు బ్రాయిలర్ కోడి ఎలా ఉంది అక్కడ పెంపకదారి దగ్గర అది చూడండి నెమ్మదిగా నడవలేకపోతుంటుంది కోడి వీడు కూడా కోలేక మారిపోతాడు మీరు కూడా కోయలేకనే మారిపోతారు ఎందుకు తినే తిండిని బట్టి తినే తిండిని బట్టి మనం భలేగా ఉన్నామండి మంచి గ్లామర్ గ్లామర్ కాదు అది చెత్త పెరిగిపోతుంది సహజత్వం కోల్పోతుంది తినే తిండిలో దేవుని వల్లరా మసాలా అంటాం అది ఘాటు ఉండదు ఏమండి నిజంగా ఏ పదార్థాన్ని మనం తీసుకున్నా దానిలో సహజ గుణం అనేది కనబడట్లేదు అనగానే నిజంగా ఏమైపోతుందో ఒకసారి ఆలోచించట మనిషి స్వప్రయోజనాన్ని చూసుకుంటూ వ్యాపారంలో లాభాన్ని ఆపేక్షించి మనుషుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఈ కాలంలో దేవుని వల్లరా దీనికి అడ్డు వాడు ఎవడున్నాడు చెప్పండి సహజత్వాన్ని కోల్పోలేదా ఎప్పుడైతే ఈ హెచ్చిపచ్చి తిండి లేదంటే ఈ సహజత్వాన్ని కోల్పోయిన ఈ తిండి మనిషి తిన్నాడో ఎప్పుడైతే మనిషి తినడం ప్రారంభించాడో మనిషి కూడా ఏమైపోయాడు తనలో ఉన్న గుణాలను కోల్పోతున్నాడు సహజమైన గుణాలను తినే తిండి తాలూకు ఆహారపు తాలూకు ప్రభావము మన లక్షణాల మీద పడుతుంది అని మనకు అర్థం కావాలి అంటే తినే ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి దాని తాలూకు ప్రభావము మనిషి లక్షణాల మీద పడుతుంది అని మనకు అర్థం కావాలి దేవుని వల్ల మసాలాలు బాగా తిన్నాడు అనుకోండి వీనిలో ఏం రేగుతాయి చెప్పండి కోరికలు నేను అసలే ఉప్పు కారం తినేటువంటి అంటాడు అంటే దాని అర్థం ఏంటి ఉప్పు కారం తినేటువంటి లక్షణాలు వేరే ఉంటాయి వాడు అంటాడు వాడెప్పుడు పాలు పెరిగే తింటాడంటే వీడి లక్షణాలు వేరే ఉంటాయి ఉప్పు కారం తినేవాడు లక్షణాలు వేరే ఉంటాయి అంటే ఉప్పు కారం తినేవాడు కోపం ఎక్కువ వాడి ర్యాష్నెస్ ఉంటుంది ఇదిగో సాఫ్ట్ ఫుడ్ తినేవాడు వాడి పద్ధతులు వేరే ఉంటాయి అంటే ఇది ఎందుకు చెప్పారంటే తినే ఆహారపు తాలూకు లక్షణాలు మనిషి శరీరం మీద ప్రభావాన్ని చూపెడతాయి లక్షణాల మీద ప్రభావాన్ని చూపెడతాయని మనకు అర్థమైతే దేవుని వల్ల సహజత్వాన్ని కోల్పోయినటువంటి తిండి తింటున్నటువంటి మనిషిలో కూడా సహజమైన లక్షణాలు ఈరోజు కోల్పోతున్నాడు నాన్న అనగానే ఒక బాధ్యత కలిగిన వాడు ఒక తండ్రి తన బాధ్యతను మరిచి తిరుగుతున్నాడంటే అంటే ఈరోజు ఆలోచించండి ఆలోచించండి కుటుంబంలో ఒక తల్లి అనగానే కుటుంబానికి అండ పిల్లల పోషకదారిగా మన కళ్ళ ముందు ముందుగా ఒక తల్లి ఒక అమ్మ లక్షణాలను కోడు కోల్పోతుంది ఒక నాన్న నాన్న లక్షణాలను కోల్పోతున్నాడు తోడబుట్టిన ఒక అన్న ఒక అన్న లక్షణాలను కోల్పోతున్నాడు ఈ లక్షణాలు ఎందుకు కోల్పోతున్నారు చెప్పండి దేవుని వరం తినే తిండి ఈరోజు సహజత్వాన్ని కోల్పోయిన తిండిని మనం తింటున్నాం కాబట్టి దాని తాలూకు ప్రభావం మనిషి జీవితం మీద ప్రభావాన్ని చూపెడుతూ లక్షణాలను కూడా సహజమైన లక్షణాలు లేకుండా మారిపోతున్నాడు దేవుని అన్న మనిషి మనిషి సహజమైన లక్షణాలు కోల్పోతున్నాడు అందుకని ఈరోజు మనిషిని ఎవరిని నమ్మాలో అర్థం కాదు నేనున్నాను బ్రదర్ నీకు అంటాడు అంతే ఫోన్ టయానికి అంటాడు మనం కొన్నంత ఆశగా ఫీల్ అవుతాం బా నాకు భరోసా ఇచ్చాడనుకుంటాం తీరా అక్కడికి వెళ్ళి ఫోన్ చేయి నేను చూసుకుంటానండి తీరా అక్కడికి వెళ్ళి ఫోన్ చేయగానే స్విచ్ ఆఫ్ వచ్చేస్తుంది అర్థం కాదు అక్కడ మనం సతికిలబడి కొట్టుమెట్టాడి కంగారు పడిపోయి ఆ తర్వాత వచ్చి ఏదో ఒకటి అక్కడ కాళ్ళు మొక్కి ఏళ్లబడి బయటకు వచ్చిన తర్వాత తెల్లారంటాం నిన్న ఫోన్ చేశాను బ్రదర్ అంటే సరిగ్గా ఆ టైంకి స్విచ్ ఆఫ్ అయిపోయింది బ్రదర్ అంటాడు నిజమాది ఆలోచించండి అంటే అక్కడికి వెళ్ళి ఫోన్ చేయమంటాడు ఆ టైంకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చేస్తుంది ఆ టైంకి అంటాడు నాది స్విచ్ ఆఫ్ అయిపోయింది బ్రదర్ ఆ టైంకి అంటాడు ఎవరికి చెప్తున్నాడు ఈ అబద్ధాలు ఒకసారి ఆలోచించండి ఎవరిని ఎవరు నమ్మాలి చెప్పండి దేవుని వాళ్ళను ఒక భర్త భార్యకు నమ్మకాన్ని ఇవ్వలేకపోతున్నాడు భార్య భర్తకు నమ్మకాన్ని ఇవ్వలేకపోతుంది ఒకరిని ఒకరు మోసం చేసుకునే పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతుంది పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని మోసం చేస్తున్నారు ఇవన్నీ జాగ్రత్తగా మనం ఆలోచిస్తే దేవుని వారద ఈరోజు మానవ హృదయాలు మనిషి మారిపోయాడు చెడిపోయాడు సహజత్వం లేదు అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఏమండి ఈరోజు మన పరిస్థితి ఆలోచించండి దేవుని వారద తల్లి పిల్లల మధ్య బంధాలు లేవు బిడ్డ తల్లిదండ్రుల మధ్య బంధాలు లేవు ఒక ఆడబిడ్డను ఒంటరిగా ఇదిగో తోడబుట్టిన వాడితో పంపించాలన్నా కూడా ఈరోజు పరిస్థితులు బాగులేవు మన కళ్ళ ముందు చెడిపోయి కనపడుతుంటున్నాయి సహజత్వాన్ని కోల్పోయాడు మనిషి సహజత్వాన్ని కోల్పోయాడు తినే తిండిలో సహజత్వం కోల్పోయాడు మనిషి లక్షణాలలో కూడా సహజత్వాన్ని కోల్పోయాడు దేవుని వాళ్ళరా అందుకని ఆరోగ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండడం అంటే ఏది పడితే అది చెత్త తినడం కాదు నువ్వు తినే తిండి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేదా లేదని అర్థం కావాలి ఓ చక్కటి భోజనం మీద దృష్టి పెట్టడం అంటే బిర్యానీలు తినటం కాదు నాన్ వెజ్ తినటం కాదు అది నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే భోజనం కావాలి అందుకే అందుకేమంటున్నారు ఒకప్పుడు మన పూర్వీకులు తిన్న తిండి మంచిదండి అని మరల మార్కెట్లోకి ఏం వచ్చినాయి ఒకరోజు జొన్నాన్నం తినేటోడే వాడు పేదడు దరిద్రుడు ఈరోజు కోటీశ్వరుడు ఏం తింటున్నాడు కోటీశ్వరుడు కూడా జొన్నానం తింటున్నాడు కొర్రలు తింటున్నాడు సజ్జలు తింటున్నాడు అంటే మళ్ళీ ఏ తిండికి వెళ్ళిపోయాడు అంటే అభివృద్ధి అభివృద్ధి అని ఈరోజు టెక్నాలజీ పెరిగింది మనం అభివృద్ధి పదంలో దూసుకొని ఉన్నాం అనుకుంటున్నారు కానీ ఈ అభివృద్ధి పదంలో చివరికి ఏ భోజనం వచ్చింది నీ దగ్గరికి మరలా గంజి గంజొచ్చేసింది నువ్వు సాధించిన అభివృద్ధి ఏంటి చెప్పు ఈ అభివృద్ధిలో చావును కొని తెచ్చుకున్నావు అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నావు ఏమంటే మానసిక ఒత్తిళ్లను కొని తెచ్చుకున్నావు ఒక ఆనందం లేదు నీ జీవితానికి అంటే ఈరోజు అభివృద్ధి అనేది నీకు ఆనందాన్ని ఇవ్వాలి కానీ ఈ అభివృద్ధి ఏమైపోయిందంటే మనిషిని అట్టడుగులోనికి తీసుకుని వెళ్ళింది ఒకప్పుడు పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు కానీ ఈరోజు ఆరోగ్యమే కదువైపోతున్న రోజులు దేవుని వల్ల ఎందుకు అని జాగ్రత్తగాలిస్తే సహజత్వాన్ని కోల్పోయాడు మనిషి పోనీ దీనికి ఏమన్నా ప్రభుత్వాలు కట్టడిగా చేసుకొని కట్టడిగా నిర్ణయాలు తీసుకొని ఒక రైతు పండించే పంటలో ఒక సహజమైన గుణాలు ఉండేటట్టుగా రైతుకు సహకారంగా ఉందామని అనుకుంటున్నారా లేదు దేవుని వల్ల ఎవడి స్వార్థపూరితమైన ఆలోచనలతో వారు ఉంటున్నప్పుడు మనిషి ఆరోగ్యాలతో ఆడుకోవట్లేదా ఈరోజు ప్రపంచం ఈ ప్రభుత్వాలు ప్రకృతిని ఒక్కసారి చూడండి దేవుని వల్ల ఈ ప్రకృతిలోనికి తొంగి చూస్తే మనిషి హస్తం పడనంత వరకు ప్రకృతి బాగానే ఉంటుంది ఎప్పుడైతే వీడి చేయబడుతుందో అక్కడే ప్రకృతి చెడిపోతుంటుంది ప్రకృతి చెడిపోతున్నాయి ప్రకృతి ఎప్పుడు స్వతహాగా దాని యొక్క సహజ లక్షణాలను కోల్పోదు దేవుని వాదరు సహజ లక్షణాలను కోల్పోదు ఒకరోజు జలప్రలయం వచ్చింది ఆ తర్వాత నోవాహు గారి కుటుంబం అంతా ఆ యొక్క వాడలోనికి ప్రవేశించారు ఇష్ ప్రచండమైనటువంటి జలప్రాలయంలో ప్రపంచం అంతా మునిగిపోయింది జీవరాశి అంటూ ఏది లేదు వాడలోనికి వెళ్ళినటువంటి జీవరాశి తప్ప అన్నీ చచ్చిపోయాయి ఆ రోజు జరిగింది అంటూ మనం జాగ్రత్తగా చూడగలిగితే ఆది కాండము ఎనిమిదో అశ్చయము ఏడో వచ్చినని మీరు చూడగలిగితే పిల్లరా ఒక మాట రాయబడి ఉంది కాకిని వెలుపలకు విడిచాడు ఎవరిచారు నోహుగారు ఎందుకు విడిచాడనగానే కాకిని వెలుపలకు విడిచాడు ఎందుకు అనగానే భూమి మీద నీళ్లు వర్షము తగ్గిందా లేదా అని తెలుసుకోవడం కొరకు ఇది వాడలో నుంచి ఒక కాకిని బయటికి విడిచిపెట్టాడు అంటే వర్షము తగ్గిందా లేదా ఎందుకు అసలు కాకిని విడిచిపెట్టాల్సి వచ్చింది డోర్లు వేయబడ్డాయి కిటికీ మాత్రం తెరిసి ఒక కాకిని విడిచిపెట్టాడు అనగానే అంటే లోనున్న నోవా గారికి ఒక సమాచారం కావాలి ఆ సమాచారం ఏంటంటే ఎలా తెలుసుకోవాలనుకున్నాడు వర్షం తగ్గిందా లేదా అసలా తగ్గిందా లేదా అప్పుడు కిటికీ తెరిచి కాకిని పంపగానే కాకి తిరిగి రాలేదు కాకి తిరిగి రాలేదంటే కాకి తిరిగి రాలేదు కాబట్టి కాకి చెడ్డదంటావా మన వాళ్ళు చాలామంది తెలియక పీనుకొకరొక ఆశపడ్డ కాకివా తిరిగి వచ్చిన బాధ్యత కలిగిన పావురాడివని మనం మాట్లాడుకుంటున్నాం అంటే కాకి వెళ్ళిపోయింది కాబట్టి పీనుగుల మీద ఇష్టపడి ఆ పీనుగోలు పీక్కుని తింటూ అక్కడ ఉంది మాంసాహారి కాయక అనుకుంటున్నాను అది మాంసాహారి పీనుగలను తినేదే అనుకునే ఒకళ్ళు అనుకుంటే అది భౌతికంగా ఆశపడేది అనుకుంటే అసలు వాడలోనికి వచ్చేదే కాదు ప్రతి జాతిలో రెండేసి చొప్పున వాడలోనికి వచ్చినవంటే ఎన్నో కాకులు ప్రకృతిలో ఉన్నప్పటికీ ఆ కాకే వాడలోనికి వచ్చిందంటే అది మంచి కాక చెడ్డ కాక ప్రకృతిని ఎప్పుడు మనం నిందించకూడదు దేవుని వర అది పీనుగ మీద ఆశపడింది కాకి అనుకుంటాను కాదు అక్కడ నోవగారికి తెలియవలసిన సమాచారం ఏంటంటే వర్షం తగ్గిందా లేదనే ఆ న్యూస్ ఆయనకు కావాలి ఇప్పుడు ఇది ఎలా తెలుసుకోగలడు లోనున్నవాడు ఎలా తెలుసుకోగలంటే కాకిని బయటికి ఇరిచిపెట్టాడు కాకి తిరిగి అనుకోండి ఒకవేళ వాడలోనికి కాకి తిరిగి వస్తే అప్పుడు గారు ఏమనుకుంటాడు తెలుసా అంటే వర్షం తగ్గలేదు అనుకుంటాడు కాకి తిరిగి రాలేదనుకోండి తిరిగి రాలేదు అంటే వర్షం తగ్గిపోయింది ఎలా చెప్పగలె తెలుసా కాకి అనేది ఎప్పుడు వర్షంలో అది ప్రయాణము చేయదు కాకి ఉన్న గుణం ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడు చూడండి కాకి తడిసి ప్రయాణం చేయదు కాకి తడిసిందంటే మనకు వచ్చేసి ఇంటి ముందు సన్ సైడ్ల పైననో ఆ రేకుల షెడ్ల కిందనో ఎక్కడో అది తలదాచుకోవడానికి ఇష్టపడుతుంటుంది కాకి ఎప్పుడు తడవడానికి ఇష్టపడదు అంటే కాకిలో ఉన్న సహజ గుణం ఏంటో తెలుసా అది తడవడానికి ఇష్టపడదు తడిస్తే అది ఎగరలేదు అప్పుడు కాకి ఏం చేసిందంటే తిరిగి వాడలోనికి రాలేదు వాడలోనికి రాలేదు అనగానే జరిగింది ఏంటో తెలుసా అంటే గారికి అర్థమైంది అంటే వర్షం తగ్గిపోయింది అనమాట అంటే అందుకది రాలేదు రాలేదు వర్షం తగ్గిపోయింది అనుకోండి కాకి ఎక్కువ సమయము ఆకాశంలో విహరించగలదు దానికి ఉన్న శక్తి అది లేదు అంటే నేలపైన తేలి ఆడుతున్నటువంటి ఆ చెట్ల మీదనో శవాల మీదనో అది వాలుతూ కొద్దిసేపు రెస్ట్ తీసుకుని మరలా తిరగలదు వర్షం లేకపోతే చాలు దానికి ఇది మనకు అర్థమైతే కాకిలో సహజగుణం మనకు కనపడుతుంది దాని సహజత్వం కనపడకుండా ఒకవేళ కాకి తిరిగి వచ్చింది అనుకోండి తిరిగి వస్తే కనుక అప్పుడు ఏం జరిగేది తెలుసా నోహుగారికి సరైన సమాచారం అందకపోయే దేవుని వల్ల కాకి తిరిగి రాలేదు అన్నది అది నిజము అది దాని సహజ లక్షణము వెంటనే ఏం జరిగింది మరలా తొమ్మిదో వచనం ఇప్పుడు ఏం చేశాడంటే మరలా కాకి నిడిచిపెట్టలేదు నీళ్ళు భూమి అంతటి మీద ఉన్న అరకాలు నిలుపుటకు స్థలము దానికి దొరకలేదు కాబట్టి ఎనిమిదో అవసరము మరియు నీళ్ళు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుట అతడు తన యొద్ నుంచి నల్ల పావురం ఒకటి వెలుపటికి పడికి ఇప్పుడు ఏం కావాలి సమాచారం వెనకి ఆకాశంలో వర్షం లేదు అన్న సమాచారం వచ్చింది కాకిని పంపబట్టి ఇప్పుడు రెండవది ఏంటంటే ఆయన భూమి మీద అసలు నీళ్ళు తగ్గినవా లేదా ఇది తెలుసుకోవడం కోసం నల్ల పావురాన్ని విడిచిపెట్టాడు ఈ పావురం ఏం చేసిందట నీళ్ళు భూమి అంతటి మీద ఉన్నందున అరకాలు కూడా నిలుపుటకు దానికి స్థలము లేకపోలేదు కనుక దొరకలేదు కనుక వాడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చాను అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకుని వాడలోనికి తీసుకునేను చూసారా అంటే ఇది లోనికి వచ్చేసింది మరి పావురం ఎందుకు వచ్చేసింది పావురం పాపం పావురం ఎక్కువసేపు బయట విహరించడం దానివల్ల పావరం సుదీర్ఘంగా ప్రయాణం చేయదు ఈ బిల్డింగ్ మీద నుంచి ఇంకో బిల్డింగ్ మీదకి వెళ్ళిపోతుంది అక్కడికి కొద్దిసేపు ఉంటుంది మరలా వెళ్ళిపోతుంటుంది ఇప్పుడు ఎక్కడ ఉండాలి ఎక్కడ శాతం తీరాలి అది నేల మీద ఉండేది ఎక్కువ కాలము నేల మీద ఉండేది అనేసరికి ఏమైందంటే నీరు విస్తారంగా ఉంది అంటే విస్తారంగా నీరు ఉన్నాయి కాబట్టి కాలు నిలబడానికి అవకాశాలు వాడలోనికి తిరిగి పావురం వెళ్ళిపోయింది వాడలోనికి ఎప్పుడైతే పావురం వెళ్ళిపోయిందో ఆ పావురాన్ని చేయిబట్టి నోవకు తీసుకున్నాడు ఇప్పుడు నోవ గారికి ఏమర్థం అయింది తెలుసా అంటే నేల మీద ఇంకా నీళ్ళు తగ్గలేదు నీళ్లు తగ్గలేదు అంటే కాకిని విడిచిపెట్టడం వల్ల వరుషం తగ్గిపోయిందనే సమాచారాన్ని తెలుసుకున్నాడు కాకిలో ఉన్న సహజత్వాన్ని బట్టి ఇది పావురం విడిచిన తర్వాత అది లోనికి మరలా వచ్చినందువల్ల అది వచ్చింది కాబట్టి అమో నీళ్లు తగ్గలేదు కాబట్టి ఇది వచ్చిందనే సమాచారాన్ని తెలుసుకున్నాడు ఒక పావురం రాకుండా బయటనే ఉంటే ఆలోచించండి పావురం రాకుండా బయటనే ఉందనుకోండి నోహోగారు ఏమనుకుంటాడు తెలుసా అంటే నీళ్లు తగ్గిపోయినాయి అనుకుంటాడు దేవుని వల్ల దాని గుణం అది కరెక్ట్గా అది చక్కగా దాని బ్రతుకులో చూపెట్టగలిగింది కాబట్టే నోహోగారికి సమాచారాన్ని ఇవ్వగలిగింది ఇది మనకు అర్థం కావాలి మరలా కొద్ది రోజుల తర్వాత ఇడిచిపెట్టాడు పదో వచ్చిన ఎనిమిదో వచ్చాయేమో మరి రోజు ఏడు దినములు తాళి ఆ నల్ల పావురాన్ని వాడలో నుంచి వెలుపలకు విడిచను సాయంకాలం నది అతని దగ్గరకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవ చెట్టు యొక్క ఆకు దాని నోట ఉండను గనక నీళ్ళు భూమి మీద నుంచి తగ్గిపోయినవని నోవాహనకు తెలిసింది ఇప్పుడు ఏం తెలిసింది తుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట్లో కలపడుతుందట దాని ముక్కులో అప్పుడు అనుకున్నాడు ఓహో ఆకులు కనపడుతున్నాయి అంటే అంటే నీళ్లు తగ్గినవి మొక్కలు చిగురిస్తున్నాయి కాబట్టి ఆ మొక్కకున్నటువంటి ఒక ఆకుని ఈ పావురం తీసుకొని వచ్చింది అంటే ఈ సహజత్వం ఒకవేళ పావురం తిరిగి రాలేదు అనుకోండి వచ్చేది కాస్త ఆకు పట్టుకొని రాలేదు అనుకోండి మరలా నీళ్ళు తగ్గలేదు అనుకుంటాడు బాబు ఇది ఎందుకు చెప్పానంటే పిల్లరా ఒక పక్షిలో సహజ గుణం అనేది అది అది తెలియపరుస్తుంది పక్షులను విచారించు మృగములను విచారించు అది నీకు బోధిస్తుంది అని చెప్తుంది పరుశుద్ధ గ్రంథము వాటిలో సహజ లక్షణాలు ఎప్పుడై కోల్పోదు ఉన్న వాళ్ళ ఆ తర్వాత పన్నెండు వచ్చినాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే ఆ పావురాన్ని మరలా విడిచిపెట్టాడు మరలా విడిచిపెట్టగానే అది ఎప్పుడు ఆయన దగ్గరకు తిరిగి రాలేదు ఎందుకు రాలేదు నీళ్ళు పూర్తిగా తగ్గిపోయాయి నేల మీద కాలు మోపడానికి దానికి అవకాశం ఉంది కాబట్టి రాలేదు ఒకవేళ పావురం మరలా వచ్చింది అనుకోండి అమ్మో నీళ్ళు ఇంకా తగ్గలేదు అనుకుంటాడు అంటే ఒక ప్రకృతిలో సహజ గుణం చూడండి ఒక పక్షిని వాడుకొని సమాచారాన్ని సేకరిస్తున్నటువంటి నోహుగారి జీవితంలోనికి మనం జాగ్రత్తగా వెళ్ళి చూస్తున్నప్పుడు ప్రకృతిలో సహజ గుణాలు చావలేదు దేవుని వల్ల కానీ ఈరోజు మనిషిలో సహజత్వం చచ్చిపోయింది ఒక నాన్న నాన్న లక్షణాలతో ఉండటం లేదు ఒక అమ్మ అమ్మ లక్షణాలతో ఉండట్లేదు బిడ్డలు బిడ్డల లక్షణాలతో ఉండట్లేదు వీళ్ళ గుణాలు మారిపోతున్నాయి ఏంటి సహజత్వం మారిపోతుంది ఏంటి ఏం జరుగుతుందనగానే సహజత్వాన్ని కోల్పోయిన తిండి మీద దృష్టి పెట్టిన మనిషి ఈరోజు సహజమైన గుణాలను కోల్పోతున్నాడు దేవుని వార ఎందుకు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కృత్రిమము చేయడానికి మనిషి ఇష్టపడుతున్నాడు సృష్టికి ప్రతి సృష్టి చేయడానికి దేవుని వారద ప్రతి దానిలో వీడి హస్తం వేస్తున్నాడు ఒక పండు దానికి అంతటే అది పండనివు నువ్వెందుకు అందులో ఏదో ఉపయోగించేసి పండిద్దాం అనుకుంటున్నావు ఒక మామిడి పళ్ళను మక్క పెడతారు అంటే మామిడి పండాని ఒక టైం వస్తుంది అది పండగ ఎంత టేస్టీగా ఉంటుందో ఆలోచించండి మామిడి పండు చూడగానే చాలా చక్కగా కనపడుతున్నాయి మార్కెట్లో తింటే మాత్రం రుచి మాత్రం ఉండటం లేదు ఏం చేస్తున్నారు దానికి కూడా భయంకరమైనటువంటి కెమికల్స్ ఇది పేపర్ పొట్లాలుగా కట్టి ఆ రాశిలో పెట్టేసి పైన పరదాలు కట్టే కప్పేస్తున్నారు కొద్ది రోజుల తర్వాత అది పసుపు పచ్చ ఆకారంతో నెమ్మదిగా పండి మన కళ్ళ ముందు కనపడుతుంటుంది దేవుని వర అది నిజమైన కాలానుగుణంగా పండిందేనా ఆలోచించండి కృత్రిమము కృత్రిమము పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి యోగు గ్రంథము ఐదవ అధ్యాయం పదమూడవచ్చిందని మీరు చూడగలిగితే పిల్లరా జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొను కపటల ఆలోచనలను తలకిందులు చేస్తాడు నీ కృత్రిమములోనే అంటే నువ్వు చేయి చేస్తున్నావు నీ యొక్క హస్తమును ఉపయోగిస్తుంటున్నావు నీ తంత్రమును ఉపయోగించి దాన్ని పాడు చేస్తున్నావు కృత్రిమము అనుకుంటున్నావు కానీ నిన్ను పట్టుకుంటాడు ఆ కృత్రిమమే నిన్ను నాశనములోనికి తీసుకొని వెళ్ళిపోతుంటుంది ఏ శయ గ్రంథము ముప్పై ఉదయం పన్నెండవచ్చిన కూడా చూడగలిగితే పిల్లరా అందుచేతను పరిశుద్ధ దేవుడు ఈలాగు సెలవిచ్చుతున్నాడు త్రోసివేసి మీరు ఈ వాక్యమును వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకున్నారు కాబట్టి వాటి ఆధారము చేసుకుంటారు కనుక ఈ దోషము మీ ఎత్తైన గోడలో నుంచి జోగి పడబోచున్న గోడ ఇది అండవలే అగును అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోను అంటే ఒక ప్రమాదములోనే పడిపోతావు ఎందుకంటే నీ కృత్రిమములో నువ్వు అడుగు పెడుతున్నావు కాబట్టి కృత్రిమము అనగానే సహజంగా జరిగేదాని జరగనీయకుండా నీ హస్తాన్ని ఉపయోగించడము వర్షాలు పడట్లేదు అంటున్నారు వర్షం పడటానికి ఏం చేస్తున్నారు ఒకరోజు మనం ఎన్నో మేఘ మతనము అని మేఘాలను కదిలించడానికి మనిషి హస్తాన్ని ఉపయోగిస్తున్నాడు ఎందుకు కాలానుగుణంగా దేవుడు ఆజ్ఞాపిస్తే పడతది ఏదైనా ఒక పండు పండలేదని నీ చేతిని ఒక ఇంజక్షన్ ఇచ్చి పండును పండిస్తున్నావు ఎందుకు ఒక కోడి ఎదగలేదని ఇంజక్షన్ ఇచ్చి పండిస్తున్నావు ఎందుకు ఒక పంట ఆరు నెలలకు పండాల్సింది మూడు నెలలకే పండాలని ఈ హస్తాన్ని ఉపయోగిస్తున్నాం ఎందుకు ఇది కృత్రిమము దేవుని వల్ల హైబ్రిడ్ అనేది మన కళ్ళ ముందు కనపడుతుంది చూసారా హైబ్రిడ్ అనగానే ఇదిగో అధునాతనమైనటువంటి వంగడాలు ఇవి వంగడాలు ఇవి ఏమైపోతున్నాయంటే తన పంట వచ్చేస్తుంది హైబ్రిడ్ అనగానే త్వరగా వచ్చేది ఈ త్వరగా వచ్చేది బలేనండి ఇదిగో మూడు నెలల్లో పంట వచ్చింది అనుకుంటాను కొన్నిసార్లు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనం కొన్ని మొక్కలు చూడగానే ఒక నిమ్మ చెట్టు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటాం నిమ్మ చెట్టు అది చిన్నగానే ఉంటుంది దానికి రెండు మూడు కాయలు ఉంటాయి అప్పుడే కాసింది ఏంటది ఆ వయసులో కాయడం ఏంటి ఆలోచించండి ఒక పపాయ చెట్టు చిన్నప్పుడే కాయ కాసి కనపడుతుంటుంది ఓ గులాబీ మొక్క పూ పూసి కనపడుతుంటుంది మనం బలి అనుకుంటున్నాం హైబ్రిడ్ హైబ్రిడ్ ఇవన్నీ సంకరజాతి వంగడాలు అంటారు ఎంత ప్రమాదమో తెలుసా ఈ రోజు హైబ్రిడ్ని డెవలప్ చేశాడు డెవలప్ చేసిన తర్వాత మనం ఏమనుకుంటున్నాం అంటే ఇది బలే ఇంత త్వరగా వచ్చింది అనుకుంటున్నాను అందుకనే ఒక పద్నాలుగు ఏళ్ళ కుర్రోడు ఫైలైట్ అయ్యాడని కానీ ఆనందం ఆలోచించండి ఒక పదిహేను ఏళ్ళకి అన్ని డిగ్రీలు పూర్తి చేసాడు ఒక బిడ్డ అనగానే ఓ సంతోషపడిపోతున్నాం వీడు ఎంత స్పీడ్గా ఎదుగుతున్నాడో అంత స్పీడ్గా చచ్చిపోతాడన్న సంగతి కూడా నీకు అర్థము కావాలి ఒక పంట త్వరగా వస్తుందంటే దాని అర్థం ఏంటి త్వరగానే ఒక పంట వచ్చిందంటే ఆ తర్వాత దానికి డెత్ లోకి వెళ్ళిపోవాలి అది ఒక చెట్టు త్వరగా పంటనిచ్చిందంటే అది చచ్చిపోవాలి ఈరోజు హైబ్రిడ్ అంటున్నావే ఈ హైబ్రిడ్ తింటున్న మనిషి కూడా ఎలా అంటే వయసును బట్టి జ్ఞానం రావాలి తప్ప ఒక పద్నాలుగేళ్ళకే ఫైలెట్ అవ్వడం ఏంటి తల్లిదండ్రులు గొప్పగా ఆనందపట్టం మా బిడ్డండి పద్నాలుగు సంవత్సరాలకే ఫైలెట్ అయ్యాడని పేపర్ స్టేట్మెంట్ వచ్చిందండి రాష్ట్రపతి నుంచి అవార్డు వచ్చిందండి మా పిల్లవానికి సన్మానం చేశారని ఇది సంతోషం అనుకుంటున్నావు కానీ ఆ వయసులో జరగవలసింది కాదు ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలి వీటికి పద్నాలుగేళ్ళకి పైలెట్ అవ్వడం ఏంటి జ్ఞానము పెరిగిపోతుందని ఆనందపడిపోతున్నావు కానీ ఒక హైబ్రిడ్ అనేది త్వరగా పంటనిచ్చి చచ్చిపోతుంది ఒక మొక్కన్నది ఎంత నిజమో ఈరోజు అది తింటున్న మనిషి కూడా ఓ సహజత్వాన్ని కోల్పోయిన మనిషి కూడా ఏమైపోతున్నాడు తెలుస దేవుని వారు ఆ తిండికి అలవాటు పడి ఆ తిండిని సేకరిస్తున్నటువంటి మనిషి కూడా ఏమైపోతున్నాడంటే త్వరగానే మరణాలలోనికి వెళ్ళిపోతున్నారు దేవుని వల్ల ఏమండి పదిహేను ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి రకరకాల రోగాలు ఈరోజు మనిషి శరీరంలో కనపడుతుంటున్నాయి దేవుని వల్ల మన పూర్వీకులు లేవు కదా మన పూర్వీకులు అది లేవు కదా ఆలోచించండి ఓ ఇరవై ఏళ్ళకి ఓ పదిహేను ఏళ్ళకి ఓ ముప్పై ఏళ్ళకి ఇది ఒకరోజు క్యాన్సర్ అనేది మనం విన్నటువంటి పదమే కాదు ఒకరోజు డయాబెటీస్ మనం విన్న పదమే కాదు ఈరోజు షుగర్ అండి ఓ ఇరవై ఏళ్ళకి షుగర్ వస్తుంది ఏమైపోతుంది ఆలోచించండి తినే తిండిలో సరైన పోషక విలువలు లేకపోవడం వల్ల ఈరోజు మనిషి పతనం అనేది కళ్ళ ముందు కనపడుతుంది దేవుని వల్ల దేన్ని బట్టి ఆనందపడతాం చెప్పండి దేన్ని బట్టి సంతోషిస్తాం చెప్పండి నువ్వు తినే తిండి అది విషం అది విషం ఇంత ఖరీదైన భోజనం తిన్నానండి పలానా రెస్టారెంట్లో తిన్నానండి ఇది అంతా మీరు అనుకుంటాం అది విషం ఇది పాయిజన్ రెస్టారెంట్కి వెళ్ళి చూడండి బాగా తలతల లైట్ కనపడితే డల్గా ఉంటుంది లైటింగ్ అంతా ఎందుకు ఇంట్లో భోజనం చేసినట్టు మాత్రం మంచి ట్యూబ్లైట్ వేసుకొని చక్కగా భోజనం ప్లేట్ ముందు పెట్టుకుంటాం ఆ భోజనంలో ఏదైనా కనపడింది అనుకోండి నల్లగా ఏదైనా గింజలు కానీ ఏమంటే బియ్యంలో ఉండే ఒక పురుగు చిన్నది కనపడదనుకోండి వెంటనే భార్య మీద గంతులేస్తాం మనం ఆగం అరుపులు కేకలు రెస్టారెంట్కి అనుకోండి అక్కడ లైటింగ్ ఏమైనా ఉంటుందా నేను ఎప్పుడు ఆలోచిస్తాను అసలు రెస్టారెంట్లో లైటింగ్ ఎందుకు తగ్గించాడు వీడు వీడు లైటింగ్ ఎందుకు తగ్గించాడు ఎందుకు తగ్గించాడు అనగానే ఆ భోజనం తీసుకొచ్చి ముందు పెట్టేస్తారు అందులో ఏ ఉందో మనం కనపడదు వాసన మాత్రమే వస్తుంటుంది అక్కడ ఏముంది మాత్రం మనకు అర్థం కాదు ఆ డల్ లైటింగ్లో ఏమండి ఆ మాంసం జా కులిపోయిన మాంసమా అలా ఏమైనా పురుగులు ఉన్నాయా ఏమండి ఏముందో మనకు అర్థం కాదు దేవుని వాళ్ళ మనం ఏమనుకుంటాం తెలుసా గుమగొమ్మలాడే వాసన వస్తూ ఉంటే వాడు ఏం చేస్తాడు అప్పటికే మాగిపోయి మాగిపోయి ఫ్రిడ్జ్లో దాచిపెట్టిందని తీసి మనం ఆర్డర్ చేయగానే వెంటనే రాదు భోజనం వెంటనే ఎందుకు రావట్లేదు రెడీగా ఉంటే రావాలి వద్దా రెడీగా లేదంటే ఏం చేస్తాడు ఆ కులిపోయిన దాన్ని తీసుకొని వస్తాడు ఇదిగో దాని మీద పెట్టేస్తాడు మసాలాలు దట్టిస్తాడు మనకు లేట్ అవుతుంది అంటే అనుకుంటా తెలుసా లేట్ అవుతుందంటే గట్టిగానే తెత్తాను అనుకుంటున్నాను లేట్ అయితే గట్టిగా వస్తుంది కాదు లేట్ అయిందంటే మంచి కులిపోయిందానే బాగా మాగించి మసాలాలు దట్టించి తెస్తానంటే మనకు అర్థం కావాలి ఆ డల్లుగా ఉన్న లైటింగ్లో మంచిగా తినేస్తాం తినేసి వచ్చి తెల్లారి ఆనందంగా ఉన్నాడు అక్కడ చూపెట్టండి గ్యాస్ ట్రబులు ఏమండి సమస్యలు ఏమండి ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచిస్తే మన పతనాన్ని కోరుకునే దాని మీద మనిషి దృష్టి పెట్టాడు దాని మీద సంతోషపడుతుంటున్నాడు కాబట్టి దేవుని వాళ్ళరా లోకముతో ఉరక్కండి ఈ లోక పోకల్లో కొట్టుకుని పోకండి వయసుతో తగ్గ జ్ఞానం రావాలి మనిషి తినే తిండిని బట్టి శరీరానికి పోషకాలు రావాలి ఎంత ఖరీదైన తిండి తింటున్నావా అన్నది ముఖ్యం కాదు ఆరోగ్యం ఇచ్చే ఫుడ్ తింటున్నావా లేదన్నదే ముఖ్యము ఈ ప్రపంచం సహజత్వాన్ని కోల్పోయింది సహజత్వాన్ని కోల్పోయిన తిండి తింటూ మనిషి కూడా సహజ లక్షణాలను కోల్పోయాడు ఇదిగో దేవుడు మనతో సూటికి చెప్తున్నాడు ఏం తిన్నావు అన్నది ముఖ్యం కాదు నీలో గుణాలను పెంపొందింప చేసుకో క్రీస్తులోనికి వచ్చి రక్షణలోనికి వచ్చి దేవుని బిడ్డలుగా ఒక సహజమైన లక్షణాలు కలిగి ఉండాలని లోకంతో పరుగులు తీయొద్దని మీ అందరికీ వినవించుకుంటూ ఈ మాటలు ముగిస్తుంటున్నాను తల్లవంచి ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి కృపగలనైనా ఈ నాయన మనిషి స్వార్థపరుడుగా మారిన ఆయన సాటివాడిని మోసం చేస్తున్న ఈ కాలంలో తండ్రి సహజత్వాన్ని కోల్పోయిన సమాజం మా కళ్ళ ముందు కనపడుతుంటుంది మీ పరిశుద్ధ గ్రంథమునైనా మీ కుమారుడైన క్రీస్తులునైనా ఒక నిజాన్ని ఒక సత్యాన్ని మేము చూడగలిగా ఉన్నాం యథార్థతను తండ్రి ఆ యథార్థతను గుర్తినికే పిల్లలుగానైనా మీ లక్షణాలను పునికిపుచ్చుకుంటు తండ్రి పరలోకపు వారసులుగా మేము ఉండినట్లు కృపచేయమని మమ్మలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాన్న తండ్రి అమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాస మాయనసనేది నిరంతరం మనకి తోడుని నడిపించుగాక అమేన్ అందరికీ వందనాలండి